हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल्स अंडा। फ्रेंड्स, इक राबोये कथ अयिते चाला चाला बागुंटुंदी। फ्रेंड्स, इक वस्तारा ऋषिनी अयिते ओक आट आडुकुंटू उंटुंदी सरदागा। प्लीज फ्रेंड्स, मीलो एवरैना कोत्तगा मन चानल कि वच्चुंटे सब्सक्राइब चेसुकोनी वीडियोनैते लाइक चेयंडी। फ्रेंड्स, इक ऋषि वस्तारा मेल्लो एवरु ताळि कट्टुंटारो नाकु तेलियकुंडा वस्तारकि अंत दग्गर व्यक्ति एवरो अनि ఆలోచించి ఆలోచించి బుర్ర బత్తలు కొట్టుకుంటూ ఉంటాడు. ఇక లాభం లేదని చెప్పి వస్తారకైతే కాల్ చేస్తాడు ఋషి రాబోయే కథలు. ఇక వస్తార కూడా ఋషి నెంబర్ని చూసుకొని చాలా మురిసిపోతూ, నాకు తెలుసు ఋషి సార్, ఏదో ఒకరోజు మీరు నాకు కాల్ చేస్తారని అని చెప్పి ఇక వస్తార నవ్వుకుంటూ ఋషి ఫోన్ కాల్ని అయితే లిఫ్ట్ చేస్తుంది. హలో ఋషి సార్ అని మాట్లాడుతూ ఉంటే ఋషి ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక వస్తారా, అదేంటి సార్ ఫోన్ చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటి అని చెప్పి అంటుంది ఇక ఋషి. వస్తారా, అసలు ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పి అంటాడు ఇక వస్తారా. ఏంటి సార్, మళ్ళీ నేను కొత్తగా ఏం చేశాను, ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి నా పైన కోపగించుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఇక ఋషి. అది కాదు వస్తారా, నీ మెల్లో తాళి కట్టింది ఎవరో నన్ను తెలుసుకోమని చెప్పావు. అసలు ఏమీ క్లూ లేకుండా నేను ఎలా తెలుసుకోవాలి, అసలు నీ భర్త ఎవరో ఎలా ఉంటాడో అసలు ఏంటో తెలియకుండా నేను ఎలా కనిపెట్టగలను అని చెప్పి అంటాడు. దాంతో వస్తూ, ఓహో అదా మీ బాధ, నన్ను అడగండి సార్, నేను చెప్తాను కదా నా భర్త ఎలా ఉంటారంటే చుక్కల్లో చంద్రుల్లాగుంటాడు. నా భర్త జెంటిల్మెన్ సార్, చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, తను మచ్చలేని చంద్రుడు సార్ అని చెప్పి అంటుంటే ఇక ఋషికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు నన్ను జెంటిల్మెన్ అన్నావు, ఇప్పుడేమో నీ భర్తని అంటున్నావు. వస్తారా, నువ్వేనా ఇలా మాట్లాడుతుందని చెప్పి చాలు చాలు పొగిడింది చాలు. నేను అడిగింది నీ భర్త ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడని క్లూ, అంతేకాని నీ భర్త అందంగా ఉంటాడా లేదా అని నేను అడగలేదని అంటాడు. ఇక వస్తారా, ఎందుకు సార్ అంత ఉడుక్కుంటున్నారు, అయినా నా భర్త ఎక్కడుంటాడు ఎలా ఉంటాడని నేనే చెప్పేస్తే ఇక మీరు తెలుసుకునేది ఏముంది సార్, అయినా నేను మీకు నా మెల్లో తాళి కట్టింది ఎవరో తెలుసుకోమని చెప్పాను. తెలుసుకోవడం మీ పని, లేదా వసు నా వల్ల కావట్లేదు నేను తెలుసుకోలేదని అంటారా, నేనే చెప్పేస్తాను, ఫోటో కూడా చూపిస్తాను సార్ అని అంటుంది. దాంతో ఋషి, ఏంటి వస్తారా ఏం మాట్లాడుతున్నావు, ఈ ఋషేంద్ర భూషణ్ ఓటమిని ఒప్పుకోవడమా, అది ఎప్పటికీ జరగదు, నీ భర్త ఎవరో కనుక్కుంటాను, నీ మెడలో ఎవరు తాడి కట్టారో తెలుసుకుంటాను, గుడ్ బై అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వసు నవ్వుకుంటూ. ఏంటి ఋషి సార్, ఈ వస్తారా మిమ్మల్ని కాదని చెప్పి ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది, మీరే కదా సార్ నా భర్త, నా హ్యాండ్సమ్ అలాగే నా జెంటిల్మెన్, చుక్కల్లు చంద్రుడు అన్నీ మీరే సార్, ఎప్పుడు నిజం తెలుసుకుంటారు సార్ అని కవసు ఋషి గురించి ఆలోచిస్తూ ఉంటే ఋషి మాత్రం ఆ వస్తారికి ఎంత పొగరు, తన భర్త గురించి ఎంత గొప్పగా చెప్తుంది, తను నాకన్నాగా ఉంటాడా, తను చుక్కల్లో చంద్రుడా, వస్తారా నువ్వు ఇలా నీ భర్తని పొగుడుతూ ఉంటే నాకు ఎంతలా కోపం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఋషి చాలా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక వస్తారా మాత్రం అక్కడ నవ్వుకుంటూ, ఋషి సార్ తొందరగా నిజం తెలుసుకోండి సార్, మన ఇద్దరం తొందరగా ఒక్కటవ్వాలి, మీతో ఇలా గొడవలు పడుతూ ఇలా నేను ఉండలేకపోతున్నాను సార్, ఇది నా ప్రేమకి నేను పెట్టుకున్న పరీక్ష, మీరే నన్ను ఈ ప్రేమ పరీక్షలో గెలిపించాలి సార్ అని వస్తారు అక్కడ ఋషి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో ఈ విధంగా కూడా జరుగుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.